తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. పెద్దలందరికీ అందరి పేరంటే మనకు తెలియదు. పెద్దలకి, ఈ గ్రామ ఆడబిడ్డలకి, ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం. ఈ మహనీయుని విగ్రహం ఈ గ్రామంలో ప్రతిష్ఠించుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఆయన జయంతి ఉత్సవాలు, రెండు ఆయన పరమపదించినటువంటి రోజున వర్ధన్ సభను మనం జరుపుకుంటా ఉంటాం. అయితే మహనీయుడి గురించి ఇప్పుడు చదువుకున్న పిల్లలందరికీ బాగా తెలుస్తుంది. చదువుకోని వాళ్ళకు కూడా ఆ పిల్లల ఇళ్లలో ఈ మహనీయుని యొక్క గొప్పతనాన్ని మనకు చెప్తా ఉంటాం. ఒకనాడు ప్రజలందరూ సమానంగా లేకుండే, కానీ ఈ దేశంలో ప్రధానమంత్రి గారైనా, ఒడిషన్లో నివసించే పేదవాళ్ళైనా ఒకటే ఓటు హక్కు కలిగించిన మహనీయుడు అంబేద్కర్. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, ప్రజలే తన రాతను తాను రాచుకునేటువంటి బాధ్యత కలిగినాలని, ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మాణం చేసినటువంటి మహనీయులు అని చెప్పి ప్రజానీకం చేతిలో ప్రజాస్వామ్యాన్ని పెట్టిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గొప్ప నాడు చెప్తాడు, ఈ మధ్య కాలంలో అందరూ మర్చిపోతారు కానీ ఈ దేశంలో సృష్టించబడ్డ సంపద, ఈ దేశంలో సృష్టించబడ్డ సంపద అందరి అవసరాలు తీర్చాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. కానీ ఇవాళ మనం చూస్తాము ఆ మహనీయుడి మనకు అందించిన రాజ్యాంగం అట్లే ఉంది, కానీ ఎక్కడో ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య తన తేడా కనపడతా ఉంది, అది ఇంత పెరుగుతూ ఉంది. కానీ మహనీయుడు ఆ ఆశయాన్ని ఇవ్వలేదు. రాబోయే కాలంలోనైనా పేదవాళ్ళు ఉన్నవాళ్ళ మధ్య ఏ వ్యత్యాసం అయితుందో అది తగ్గాలని మాత్రం తప్పకుండా కోరుకున్నాం. ఆ తగ్గడానికి అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. మూడవది, పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా సమాన హక్కులు ఇచ్చినటువంటి మహనీయుడు కూడా అంబేద్కరే. కానీ మనం చూస్తాం అప్పుడప్పుడు విటమిన్ పేదలని చెప్పి ఎవరు రాని తెలియదు ఆఫీసులకి అని చెప్పి